అత్యంత చిన్న ఫోన్, అల్ట్రా పవర్ఫుల్ లేజర్, ఇలాంటి రకరకాల గ్యాడ్జెట్స్ తో ఈ రోజు మనం ఆడుకోబోతున్నాం. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబడి. ఈ రోజు మన దగ్గర ఉంది ఈ మినీ పోర్టబుల్ ఎల్ఈడి ప్రొజెక్టర్. దీని మీద అయితే 6999 అని చెప్పి ఎంఆర్పి రాస్తున్నాడు గారి, నాకు ఇది 2999 3000 రూపీస్ కే దొరికేసింది. బేసిక్ గా మార్కెట్ లో ఉండే ది చీపెస్ట్ ప్రొజెక్టర్ ఇది. చూడండి ఎల్లోగా ఎంత చూడముచ్చటగా ఉన్నదో. లోపల కనుక మనం ఓపెన్ చేసి తీసి చూసినట్లయితే అది ఎల్లోగా లేదు మావ, ఆరెంజ్ గా ఉన్నది. దీని లెన్స్ ఈ విధంగా ముందరికి వెనకాలకి పోవడానికి ఏదో స్విచ్ లెక్కిచ్చున్నాడు. అండ్ దీనికి ఇన్బిల్ట్ స్పీకర్లు గీకర్లు అంతా ఉన్నాయి. అండ్ వెనకాల చూడండి రకరకాల బొక్కలు అన్నమాట. నేను పైన ఏమో ఏది పెడితే అంతా బటన్లు అంతా ఇచ్చున్నాడు. ఇవన్నీ ఓకే. ఇప్పుడు అన్నిటికన్నా నా ఫేవరెట్ బొక్క ఏంటంటే ఇది. ఎందుకంటే కరెక్ట్ గా ఈ బొక్కలో మనం ఈ ప్రొజెక్టర్ కి సోల దండనం చేసేయచ్చు. ఏడైతే మనం దీన్ని కూర్చోబెట్టేసి గోడ మీద ప్రొజెక్టింగ్ అంతా వేసేద్దాము. ఇవన్నీ ఏందెందుకు ఇచ్చేస్తున్నాడు ఈ డబ్బాలో. ఏంద్రా అంతా ఇది పవర్ కి. అండ్ ఇదేందో మూడు రంగులు రంగులు కొన్నది ఏందో నాది దీని పక్కన ఇసురై. అండ్ ఇదేమో రిమోట్. అండ్ ఇది హెచ్డిఎంఐ కేబుల్. పెట్టేద్దాం ఇక్కడ డిసి ఇన్ పెట్టేద్దాం. అండ్ అది తెలిసి ఇప్పుడు దానిపోవాలా. ఇదిగో చూడండి మామయ్య ఇక్కడ గ్రీన్ గా అయితే ఎలా అవుతున్నది. ఏమి దీని నుంచి ఏమి ప్రొజెక్ట్ అయితే కావట్లేదే. మాటలోనే వచ్చేసింది మామ ఏందో బ్లూ గా. ఓకే ఇక్కడ ఏమి కనపడట్లేదు నాకు. ఏదో బ్లూ లైట్ అయితే వస్తున్నది. బట్ ఏంటిది మేబీ లైక్ ఇక్కడ లైట్ ఎక్కువ ఉన్నదే. ఓకే ఓకే గైస్ మనం రిమైనింగ్ లైట్స్ అంతా ఆపేద్దాము. అద్దిగో అద్దిగో ప్రొజెక్ట్ అవుతున్నా దీనిలో నుంచి బుడ్డిగా. సో మనం ఉన్న లైట్లన్నీ ఆపేస్తే ఓహో ఏదో ప్రొజెక్ట్ అవుతున్నది. కానీ అది ఏందో నాకు అర్థం కావట్లేదు. మరి ఇక్కడ దీని లెన్స్ ఉన్నది కదా, దీని అడ్జస్టింగ్ మనం గనక చేసినట్లయితే ఏంటి అదే నో సిగ్నల్. దీన్ని పట్టుకొని గోడ దగ్గర నుంచి కొద్దిగా ఈ విధంగా దూరంగా తీసుకెళ్లి ప్రాబబ్లీ ఇక్కడ కూర్చోబెడతాను. అండ్ ఇప్పుడు బాగుందిరా. ఇప్పుడైతే ఎవరో నీట్ కనబడుతుంది చూడండి మా వాగా నో సిగ్నల్ అని చెప్పేసి. ఇప్పుడు మనం హెచ్డిఎంఐ కేబుల్ తో ల్యాప్టాప్ నుంచి దీనికి కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. గైస్ నేను వీడియోని అయితే హెచ్డి క్వాలిటీలోనే ప్లే చేస్తున్నాను. అండ్ మనం ప్రొజెక్టర్ లో కనుక చూసుకున్నట్లయితే ఇమేజ్ ఏమో ఈ విధంగా ఉన్నది మా వాగా. వీడియో క్వాలిటీ ఎక్స్పీరియన్స్ గైస్ నిజంగా చెప్తున్నాను చండాలంగా ఉన్నది. నాకు అస్సలు నచ్చలేదు. ఏందిరా నాకు లిటరలీ ఇక్కడ పిక్సెల్ కంటికి కనబడుతున్నాయి. మీ కెమెరా తిరిగట్లేదు కానీ ఇది 320x240 పిక్సెల్స్ అన్నమాట. దగ్గరికి వస్తే కెమెరాలో కూడా తెలుస్తున్నాయి చూడండి. ఇండివిజువల్ పిక్సెల్ స్క్వేర్లు స్క్వేర్ గా కనబడతాయి. అండ్ ఇక్కడ టెస్ట్ మాటకు వచ్చినట్టయితే మొక్క గానీ అర్థమై సావట్లేదు రా. సౌండ్ క్వాలిటీ ఎలా ఉన్నదో అది కూడా అంతంత మాత్రమే బిలో యావరేజ్. ఫస్ట్ క్యాండిడేట్ లెక్క ఉన్నాడు ఇక్కడ. అసలు 3000 రూపాయలు బొక్క పెట్టాడు నాకు. రేటింగ్ ఒక 1/10. నెక్స్ట్ మన దగ్గర ఉంది హ్యామర్ గ్లైడ్ స్మార్ట్ వాచ్. దీనికి 1.43 inches రౌండ్ యామ్లెట్ డిస్ప్లే, 466x466 రెజల్యూషన్, రియల్టెక్ చిప్ సెట్ తో వస్తుంది. వాచ్ ఏమో మెటాలిక్ జింకాల అయితే చేశారు. అండ్ సిలికోన్ స్ట్రాప్ బ్లాక్ బ్లూ కలర్ లో వస్తుంది. దీనికి రిఫ్రెష్ రేట్ 60 Hz ఉన్నది మామ. మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్. దీనిలో దిమ్మ తిరిపి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఫిట్ క్లౌడ్ ప్రో అని చెప్పి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం ఈ వాచ్ కనెక్ట్ చేసాం అనుకోండి, ఆ తర్వాత ఫస్ట్ మీ ప్రొఫైల్ అయితే తయారు చేసుకోవాలా. ఆ యాప్ లో నువ్వు ఎన్ని స్టెప్లు వేసావు, ఎంత కిలోమీటర్లు నడిచావు, ఎన్ని కిలో క్యాలరీలు బర్నింగ్ చేసేసావు, యాక్టివిటీ రిమైండర్ డ్రింక్ రిమైండర్ లెక్కలేని ఫీచర్స్ ఉంటాయి. అండ్ అలాగే మీరు వాచ్ లో ఇలా లాగారు అనుకోండి మీకు ఫోన్ లో వచ్చిన మెసేజ్ నోటిఫికేషన్ అంతా ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే ఇలా లాగారు అనుకోండి చూడండి ఆప్షన్ ఆప్షన్. ఇక్కడ పైన సూర్యుడు లెక్కన చూడండి ఇది బ్రైట్నెస్. మాక్సిమం బ్రైట్నెస్ దీనిలో 800 NIT. అండ్ అలాగే ఇక్కడ ఫోన్ సింబల్ ఉన్నది చూడండి, ఇది ఫైండ్ ద ఫోన్. మీరు కనుక మీ ఫోన్ ఎక్కడైనా మర్చిపోతే దీని కనుక నొక్కారంటే ఫోన్ మోగుతుంది అనమాట. నొక్కి చూద్దాం నా ఫోన్ ఎక్కడ ఉన్నదో. ఒరే 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 నా నెత్తి మీద ఉన్నది రా. ఓకే. అండ్ అలాగే ఈ ఆప్షన్ తో పాటుగా ఇట్ట కనుక లాగారంటే ఈ వాచ్ లో ఉండేవన్నీ ఆప్షన్ కనబడిపోతాయి అన్నమాట. మీకు ఇక్కడ చూడండి అసలు లెక్కలే ఉన్నాయన్నమాట. వెదర్ చూద్దాం 20 degrees అంట. ఇది ఏందో బ్రీత్ ట్రైనింగ్ అంటారా, నాకు బ్రీతింగ్ నేర్పిస్తుంది అంటారా. ఇదే 1 minute అంట స్టార్ట్ బ్రీతింగ్ అంట. ఇప్పుడు బ్రీత్ అవుట్ అంట, బ్రీతింగ్ అంట మళ్ళా. సో గైస్ మామూలుగా కొంతమందికి ఆవేశాలు ఆయాసాలు వచ్చేస్తా ఉంటాయి కదా, వాళ్ళు మళ్ళీ ప్రశాంతంగా తయారవడానికి ఇట్లాంటి బ్రీతింగ్ ఎక్సైజ్ ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. మనకి కాదులే, మనం అంతా కూల్ డ్యూడ్స్. నేను నమ్మను. దీనిలో మీరు మీ హార్ట్ రేట్ బీపీ రిడక్షన్ ఇట్లా హెల్త్ కి సంబంధించినవన్నీ ఉంటాయి. IP67 వాటర్ రెసిస్టెంట్. గైస్ నాకు ఈ వాచ్ లో కెమెరా ఫీచర్ బాగా నచ్చింది. మామూలుగా మిగిలిన స్మార్ట్ వాచ్ లో అనుకోండి మనం ఈ విధంగా ట్యాప్ చేసామంటే అత ఫోన్ ఎక్కడన్నా మూల ఉన్నదంటే దానిలో రిమోట్ గా ఫోటోస్ అంతా తీయచ్చు. కానీ దీనిలో ఆ ట్యాపింగ్ కూడా అవసరం లేదు, జస్ట్ షేకింగ్ అంతే. ఇలా షేక్ చేసామంటే ఇక్కడ ఫోటో వచ్చేస్తుంది అన్నమాట. చూడండి
దీనిలో డెడికేటెడ్ మైక్ అండ్ స్పేక్ ఉన్నది. మీరు కనుక కాల్ వస్తే దీని ద్వారానే మాట్లాడేయచ్చు. వాయిస్ అసిస్టెంట్ ఉన్నాడు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ డిస్క్రిప్షన్ కెళ్ళి చెక్ చేయండి. మరి 2699 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ మన దగ్గర ఉంది అమెజాన్ అలెక్సా ఎకో డాట్ 4.0. ఇది చూడడానికి ఒక బులుగు బంతి లెక్క ఉంటుంది గైస్. ఇదిగో అది చూడండి ఎలా ఉన్నదో. సో ఇది యాక్చువల్లీ ఒక మాట్లాడే స్పీకర్. డబ్బాలో ఇదిగోండి ఒక వైరును దాని పవర్ పెట్టడానికి ఇది గడ్డి ఇచ్చేది చూడండి. సో వెరీ సింపుల్. దీనికి ఇక్కడ వెనకాల ఇట్ట గుచ్చేసి ప్లగ్ ని పవర్ లో పెట్టేస్తే స్టార్ట్ అయిపోద్ది. దీనికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుంది మావా. అండ్ అబ్బో అలెక్సాలు చాలా పాతవి గైస్. నేను ఫస్ట్ టైం కొన్నా కాబట్టి నాకు కొత్త అంటే దాని ఫస్ట్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ అయిందో దాన్ని అడుగుదాం. అలెక్సా చూసారా బ్లూగా ఎలిగింది. దాని పేరు పిలిస్తే పలుకుతుంది అనమాట. వెన్ ఈస్ ఫస్ట్ అలెక్సా రిలీజ్డ్? Amazon launched Alexa in 2014. ఓయ్ అమ్మా 10 సంవత్సరాలు అయిపోయింది కదా ఆల్మోస్ట్ ఇది వచ్చి. ఇది అప్పుడప్పుడు కుళ్ళు జోకులు వేస్తా ఉంటుంది. అండ్ దీనికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుంది కనుక దీన్ని మీరు ఏం అడిగితే దానికి అంత సమాధానం అంతా ఇస్తా ఉంటుంది. అండ్ అలారము టైమరు ఎన్ని కాకుండా నా ఫేవరెట్ ఏంటంటే దీన్ని ఏ పాట అడిగితే ఆ పాట పాడుతూ ఉంటుంది. అలెక్సా ప్లే గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ బై దేవి శ్రీ ప్రసాద్ ఆన్ Amazon Music. అలెక్సా స్టాప్ అయిపోయింది. దీనిలో నాకు నచ్చిన ఇంకొక ఫీచర్ ఏంటంటే గైస్, దీంతో మనం హోమ్ ఆటోమేషన్ చేయొచ్చు అనమాట. అంటే స్మార్ట్ బల్బ్స్, స్మార్ట్ ఏసీలు అయి ఉంటాయి కదా, దీనికి చెప్పి వాటిని ఆపరేట్ చేయొచ్చు. చూడండి గైస్ అలెక్సా అక్కడ కూర్చోన్నది. అండ్ ఇక్కడ మనకి మన స్మార్ట్ బల్బ్ అయితే ఉన్నది అనమాట. గ్రీన్ గా ఎలాతున్నది కదా. సో ఇప్పుడు వెరీ సింపుల్ గా మనం దీన్ని అడగచ్చు అనమాట. అలెక్సా ఎలిగింది కదా. సో టర్న్ బెడ్రూమ్ లైట్ బ్లూ. ఓ మై గాడ్ గైస్ నిజంగా సూపర్ కదా మావ. ఇదే ఇదిగా మనం మాటలతో కంట్రోల్ చేసేయచ్చు. అలెక్సా మేక్ ద బెడ్రూమ్ లైట్ రెడ్. నెక్స్ట్ గ్యాడ్జెట్ ఇదిగో ఈ బబుల్ ర్యాప్ లో ఉన్నది. ఒలిచి పెట్టేస్తే లోపల ఉన్నది చూడండి గైస్. ఇదే నాకు ఇంటర్నెట్ లో దొరికిన ది స్మాలెస్ట్ ఫోన్. ఫోను అండ్ దాని యొక్క కాంపోనెంట్స్ అంతా ఈ బుజ్జి డబ్బాలోనే ఉన్నాయి గైస్. దీన్ని మనం సింగిల్ హ్యాండ్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. అండ్ ఓకే హియర్ వి గో మా. అమెజాన్ లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే 100 రూపాయలు క్యాష్ వస్తుందండి నాకు. ముందు పాజిటివ్ ఎక్స్పీరియన్స్ వస్తే ఆ తర్వాత పాజిటివ్ ఫీడ్బ్యాక్. కాగితాన్ని విసిరేస్తే ఇక్కడ ఉన్న చూడండి గైస్ అత్యంత బుజ్జి ఫోన్. ఒరే 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 ఎంత క్యూట్ గా ఉన్నది రా ఇది. అసలు బబుల్ ర్యాప్ గీబుల్ ర్యాప్ పెరికేద్దాం అండ్ కవర్లు అంతా తీసేస్తే వచ్చేసింది వచ్చేసింది చేతిలోకి. ఓ మై గాడ్ చూడండి గైస్ ఎంత ఉన్నదో. ఇది కరెక్ట్ గా నా చిటికి నెల ఎంత ఉన్నది కదా. ఇదిగో ఇదేమో S23 Ultra తో కంపారిజన్. దీని ఛార్జ్ పెట్టడానికి కేబుల్ కూడా ఇచ్చాడు. కింద ఏదో మాన్యువల్ గిన్నెలు ఉన్నాయి. మనం అంతా వాడేది ఏం లేదు. డైరెక్ట్ గా దీన్ని ఆన్ చేసేద్దాం. పవర్ బటన్ అయితే నొక్కుతున్నాను. పవర్ ఆన్ వెయిట్ అంటే గైస్ ఆరే పాత్ర అది వెల్కమ్. సౌండ్ కూడా వచ్చింది రా అనేటప్పుడు. సూపర్ సూపర్. అండ్ బ్యాటరీ కూడా ఫుల్ ఉన్నది. ఇది డేట్ టైమ్ రెండు తప్పే చూపిస్తున్నది. అండ్ మనం మెనూలోకి పోదాం. ప్రెస్ అన్లాక్. అన్లాక్ అంటే పాతకాలంలో స్టార్ కదా కాదా. అన్లాక్ నో ప్రెస్ ఇది ఓకే స్టార్ ఫస్ట్ ఇది కూడా ఇది నొక్కాలంట. ఇప్పుడు అన్లాక్ అయింది ఓకే. ఇచ్చి సింబుల్ కూడా ఇచ్చండి. దీనిలో ఫోన్ బుక్ అంట, ఐ ఫైల్స్, బ్లూటూత్ డైలర్ అంట, నెక్స్ట్ మెసేజెస్, ఫోన్ బుక్ వచ్చేసింది బల్ల. అండ్ నేను ఫీచర్లు చూసి ఓపిక నాకు లేదు కానీ గైస్ ప్రస్తుతానికి మనం దీనిలో బ్లూటూత్ కాలింగ్ అయితే చూద్దాం. నేనైతే నా ఫోన్ తో దీన్ని బ్లూటూత్ కనెక్ట్ చేస్తున్నా. ఒరే భలే పని చేస్తుందిరా. దీనిలో కూడా బ్లూటూత్ నా ఫోన్ డిటెక్ట్ చేస్తున్నా చూడండి. అయిపోయిందిరా పేరు ఎంత బుజ్జిగా ఉన్నాను చూడండి గైస్. నంబర్ ప్యాడ్. నేనైతే సీక్రెట్ గా కాల్ అయితే చేస్తాను గైస్ అండర్ గ్రౌండ్ మాఫియాకి. కాల్. హలో మనిషివా పశువారు. ఈ డైలాగ్ బాగుంటుంది కదా బ్రో. నాకు కూడా ఇష్టం బ్రో ఈ డైలాగ్. మనిషివా పశువాను. ఒక నిమిషం గైస్ నాకు స్పీకర్ కనపడట్లేదు బ్రో. నీకు దీనిలో ఆడియో ఎలా వినబడుతుంది? నీకు అర్థం అవుతుందా కనీసం దీనిలో? ఓకే సో మంచి డివైస్ ఏ గైస్. ఇడికి మన ఫీడ్బ్యాక్ అయితే ఎంత ఓకే బ్రో. బాయ్ బ్రో టాటా గైస్. నెక్స్ట్ మన దగ్గర ఇదిగో ఈ పెన్ను లెక్కన చూడండి. ఇదే గ్రీన్ లేజర్ పాయింటర్ 532 nanometers వేవ్ లెంత్ గల లేజర్ ని ఎమిట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి అన్ని అనుకున్నదానికన్నా పవర్ఫుల్ గానే ఉన్నది ఇది. సింపుల్ గా దీని మీద ఈ బటన్ వల్ల దీని కనుక ఒత్తాం అనుకోండి ఇదిగో వచ్చేసింది చూడండి. అక్కడ లేజర్ పాయింటర్ పౌడర్ డబ్బా మీద, తర్వాత అమృతాంజన్ బాంబ్ మీద, ల్యాప్టాప్ మీద, గోడ మీద ఇదిగో చూడండి. దీనికి కొద్దిమంది రేపే క్యాప్ కూడా ఇచ్చాడు. ఈ క్యాప్ ఎత్తుకొని దీని మూతి మీద ఈ విధంగా బిగించేసామనుకోండి లేజర్ ముగ్గులు ముగ్గులు షేపులు షేపులు గా వస్తుంది. మీరు లేజర్ పాయింటర్ ఆన్ లో పెట్టినప్పుడు ఈ క్యాప్ మీద ఉండే దీని కనుక ఈ విధంగా వెరీ స్లోగా తిప్పుతా ఉన్నారనుకోండి లేజర్ చూడండి షేపులే షేపులు. ఒబ్బొబ్బొబ్బొబ్బ ఎంత అందంగా ఉన్నది కదరా. ఊరుకుడు ఊరా అని చెప్పేసి నాకు వాల్డెమార్ట్ హ్యారీ పాటర్ లెక్క దీన్ని వేసి ఆబ్జెక్ట్స్ అంతా భస్మం చేసేయాలన్నది. కానీ దీనికి నిజానికి అంత సీన్ అయితే లేదనమాట. కాకపోతే దీని వేవ్ లెంత్ కి దీని పాత్ మధ్యలో మనం డైరెక్ట్ గా కళ్ళు పెట్టేయడం లేదంటే మన స్కిన్ మీద ఎక్కువ సేపు
చెప్పి వేసుకోవడం ఇట్లాంటి పనులు అయితే చేయకూడదు. మనం బయటకు అయితే వచ్చేసాం గైస్ చూడండి, ఈ లేజర్ పాయింట్ అదిగో చెట్టు మీద ఉన్నది చూడండి, ఇలా గోడ మీద తీసుకొని వచ్చాను. ఇది యాక్చువల్లీ చాలా అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. మనం ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కేవలం దాని యొక్క ఎండ్ పాయింట్ మాత్రమే కనబడుతున్నది. ఇక్కడ పాత పెద్ద విజిబుల్ గా లేదు సన్లైట్ కారణంగా, కానీ రాత్రి అనుకోండి ఎంటైర్ లేజర్ బీమ్ విజిబుల్ గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా గాల్లోకి వేస్తే వెళ్తూనే ఉన్నది రా, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నది. అసలు చూడండి, ఎదురుగా ఉండే బిల్డింగ్ మీద పడుతున్నది, అండ్ ఇక్కడ చెట్టు మీద పడుతున్నది, అండ్ అక్కడ మూలుండే బిల్డింగ్ మీద పడుతున్నది, అండ్ అక్కడెక్కడో మూలుండే బిల్డింగ్ మీద కూడా పడుతున్నది. గైస్ చూడండి, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు, మీకు కంప్లీట్గా జూమ్ చేసి చూపిస్తున్నా ఎంత దూరంలో ఉన్నా చూడండి బిల్డింగ్. అక్కడికి వేస్తే కూడా పడిపోతున్నది నీట్గా గోడ మీద ఈ లేజర్. హ్యారీ పాటర్ మ్యాజిక్ వ్యాండ్ లెక్కే అనమాట ఇది. చూడండి అసలు ఇదేదో సూపర్ పవర్ లెక్క నా చేతిలో ఈ ఆకాశంలోకి వెళ్తున్నది.